వరంగల్లోని ఆదర్శ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ బాబు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని అయినా అవన్నీ అధిగమించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సాయంత్రం 6 గంటలకు రంగలీల మైదానం వద్ద బాణ సంచా పేల్చడం కనువిందుగా జరుగుతోందని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని సంజయ్ బాబు కోరారు। साल दामोदर गारिनी कुमार साहब गोलम प्रताप गारु अलागे उत्सव आलने चिरंजीवी नागपुरी कालिदास इला क्रांति रमेश अंडराजु नागराजु मटम राजु विनय अख्तर इला सतीश राजेश निर्णय चुप्तनी दसरा उत्सव क्या खंडस्म एंकंटे प्रजल या मनोभावाल अगुण सद्दुल बतकम का रावण वध विजयदशमी यानी मैं तरतर मैं कार्यक्रम निर्वहन दी एलक्ष कमीशन तीरजेपी वार निबंधन उत्सव जगक सदर्पट सौकर्यक राष्ट्र प्रभुत्म निर्लक्ष्य व्यवहार दी मेमंदर खंडस्ट इकनना राबो भविष्य में यह एलक्ष अडमने तगद एलक्ष इकर्पयन सदर्भ में अदे विधा प्रभुत् दिग्वी कार्यक्रम निर्वे मैं दसरा उत्सव कमीटे प्रजा सहकार दातर सहकार मैं उत्सव निर्वहिस्टमान इपू एर्पा दसरा उत्सव कटे सर से पड़ता सवत खर्चल तो कार्यक्रम निर्वहिस्ट निर्वहिस्तम का दसरा उत्सव यानी सवत खर्च निर्वहिस्टी सदर्भ में अदे विधा मरी रेप जरपबे कार्यक्रम की उत्सव मरी जि अधिकार अनधिकार राजकीय प्रतिनिधि मैं आह्वास्म वारू वस्तर सदेश वेद अनेक स्थाक कलाकार मंत्री कला प्रदर्शन निर्वहितबड़ता सदर्भ में इवीड प्रजा को ये विधा इंत मुद्दे रावण वध कार्यक्रम शेड्यूल उमस्वामी गुड़ी रावण रथयात्र प्रारंभम रंगली मैदान चेरक तरवा बानासंच अमर्च अरवे अड़क रावण विग्रह वैचित्व राजकीय प्रमुख लेदा प्रतिनिधि पुर प्रमुख प्रमुख अधिकार यंत्रांग वाली समक्ष आ रावण विग्रहा पेजे जरूरी दा तो मंत्री विविध रकल बान सचार पेसी सतोष संबरा जरूरपरुना इपड़ आयुक्त दसरा उत्सव की प्रधान कार्यदर्शन अंदर कल अर्थी पे एलक्षन को निबंधन प्रकार अंदर कल अंदर अंदर एर्ट निबंधन आ निबंधन मेरे इंकोटी संवस गत इंका बाल सचार रंगु रंगु बाल सचार विचित्र विचित्र बाल सचार अभी आदरचर इधं मन को इच्छे पब्लिक मन आनंदपरचे प्रयत्न लेदो डबूल वृधा चेसी मनो बाल सचार बागे वाली वैचा प्रति वाल बाधन मैं कठिन सतोषण वाला खर्चे कठिन वातावरण हालांकि उद्देश्य क्रोत क्रोत रकल बात आदर संवर इंका अंदर लास्ट इयर दत्त बात इंका गतमे पार्किंग प्लेस अभी ऐसी पोलिस अंदर यहाँ लागू पार्किंग प्लेस अनाई वाट इला मार्गे कार्यक्रम एलक्षन को प्रसंगा रिस्ट्रक्ष आ रिस्ट्रक्ष प्रकार मैं अंदर इलांट इबंधी
పండుగ వాతావరణంలోనే జరుగుతుంది. అందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. మా ఉత్సవాలతో కమిటీ కొన్ని ఒక 30 సంవత్సరాల నుండి మేము ఎందులో ఒక పండుగ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఆ పండుగ నుండి వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే 10 లక్షల రూపాయలు ఉంది ఈ సంవత్సరం వచ్చేది. అది కాకుండా ఇంకా కొంతమంది దాతలు ముందుకు వచ్చి మన ప్రముఖులు కొంతమంది అంటే ఎలక్షన్ కోరుతుంది కాబట్టి పేరు చెప్పకూడదు కాబట్టి పేరు చెప్పట్లేదు. మన పెద్ద మనుషులు మన వాళ్ళు మనకు సంబంధించిన దాతలు ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చి కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ ఇంట్రెస్ట్ ప్లస్ వచ్చే డబ్బులతో పబ్లిక్ అన్ని ఏర్పాట్లు చేయడానికి మేము సంసిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈ స్పెషల్లీ మా ఉత్సవ కమిటీ తరఫున మీకు మేము డిక్లేర్ చేసుకునేది ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండొచ్చు కాక కానీ గవర్నమెంట్ చేసేది చెయ్యాలి. మా తరఫున మీ తరఫున మేము గవర్నమెంట్ని ఏది ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ ఏది కమిషనర్ కలెక్టర్ ఉంటుంది కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేస్తాము. ఇదంతా ప్రజల ప్రాబ్లం, ఎవరి కోసం చేసేది కాదు. కాబట్టి దయచేసి దీనికి ఒక పొలిటికల్ మీటింగ్ లేక చూడకుండా దీనికి పెట్టాల్సిన నిధులన్నీ ఖండించాల్సి ఏది పెట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా చేయాల్సిందే కదా. చూడ అదేవిధంగా 23 సోమ 23/10 2023 సోమవారం వృత్త దసరా పండుగ వేద పండితులు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగానే మేము దసరా పండుగను నిర్వహిస్తున్నాము. ఇది మీరు ప్రజలకు మీరే మంచి సందిగ్ధంలో ఉన్నారు. దీన్ని మీరు దయచేసి మీడియా సోదరులందరూ కూడా ప్రజలకు ఇదే పరిణామంగా కోరుతున్నాము. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుండి అందరు మీడియా మిత్రులు అందరూ తెలుసు గుర్తు రంగనీల మైదానం అంటే మైసూరు తర్వాత ఓన్లీ మన గుర్తు రంగనీల మైదానమే ఫేమస్గా అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయని మీరు ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంలో కూడా గవర్నమెంట్ అయితే ఏ విధంగా చేస్తుందో అంతకన్నా మించి దసరా ఉత్సవకాలు ఏర్పాట్లు చేస్తున్నది. ఏ దాంట్లో కూడా మేము ఎక్కకపోవడం లేదు. అదేవిధంగా కూడా మేము దసరా ఉత్సవ కమిటీ సభ్యులందరం కూడా ఎంత తెలుసు ఒక 4 రోజుల బట్టి మేము నానా ఇబ్బందులు పడుకుంటా కొద్దిగా యాత్ర సహకారంతో వారి సహకారంతో వరంగల్ గ్రూప్ ఎమ్మెల్యే చంద్రప్రేమ నరేందర్ గారి సహకారంతో కూడా ఈరోజు ఉత్సవాలు విజయవంతం చేసేందుకు అన్ని విధాలుగా దేనికి కూడా తగ్గకుండా కృషి చేస్తున్నాము. అదేవిధంగా కూడా మీరు దసరా రోజు సోమవారం నాడు 7:30 గంటలకు ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కూడా అక్కడ కళాకారులతో కొన్ని కళా ప్రదర్శనలు కూడా ఉంటాయి. అదేవిధంగా మేము కూడా బాపులు కూడా దేని దాంట్లో కూడా మేము ఎన్నుకోలేదు. అది కూడా అన్ని 7 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువే చేస్తున్నాము. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పది పుస్తుల గలీల మైదానం ప్రజలు చేరుకుంటున్నారు. మనందరూ కూడా సకల సమన్వయం చేయడం జరిగింది. ఈ వైభవాన్ని మిత్రులు మీడియా మిత్రులు కూడా ప్రజలందరూ తెలియపరచాల్సిన కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.